హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తానండి. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఫస్ట్ ప్రతిరోజు మనం మీగడని ఇలా పాల నుంచి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఒక 15 డేస్ మనం రోజు ఇలా తీస్తే ఇంత తయారవుతుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి తీసుకొని. ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్న మీగడను మిక్సీ జార్లో తీసుకుందామండి. దాంట్లో ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో మనం పట్టుకుందామండి. మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో 2-3 నిమిషాలు వేసుకున్న తర్వాత ఇలా వెన్న అట్లా వేరైంది చూసారా. ఒక 2-3 నిమిషాలు తిప్పితే సరిపోతుందండి. మిక్సీలో వెన్న ఎలా సపరేట్ అయిందో చూసారా. ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసుకుందామండి. తీసుకొని దీన్ని మంచిగా మనం వెన్నని దీని నుంచి వేరు చేద్దామండి. చూడండి ఎలా సపరేట్ చేసుకోవాలో. చూడండి ఇలా సపరేట్ చేసుకున్నాక ఆ మిగిలిపోయిన వాటర్ని మనం పడేసుకోవచ్చు. పడేసుకొని మనం ఒక అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెలో ఈ వెన్నను తీసుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని మంచిగా బాగా శుభ్రంగా ఈ వెన్నని కడుక్కోండి. మంచిగా నీట్గా అయిపోతుంది వెన్న మనకి. మంచి శుభ్రమైన వాటర్ తీసుకొని బాగా ఈ వెన్నని ఇలా కడుక్కోండి. ఆ తర్వాత మనం స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టుకొని మనం దీన్ని వేడి చేసుకుందాం. వెన్నను కరిగించుకుందామండి. చూసారా వెన్న కొంచెం కొంచెంగా కరిగిపోతూ ఉంటుందండి. చాలా తొందరగా తయారైపోతుంది నెయ్యి ఈ ప్రాసెస్లో. ఒక 5-5 నిమిషాల్లో మనకి నెయ్యి రెడీ అయిపోతుందండి. వెన్న కరుగుతూ ఉంది చూడండి. ఇలా వెన్న కరుగుతూ కరుగుతూ నెయ్యి సపరేట్ అవుతూ ఉంటుంది. చూసారా ఇలా వెన్న కరుగుతూ ఉంటుంది. మనం మధ్య మధ్యలో స్పూన్తోని అప్పుడప్పుడు ఇట్లా తిప్పుతూ ఉండండి. అప్పుడే కొంచెం నెయ్యి రావడం స్టార్ట్ అయిపోయిందండి. చూసారా నెయ్యి సపరేట్ అయింది. ఇలాగే మనం కొద్దిసేపు అట్లనే ఉడికించుకుంటూ ఉండాలండి. చూసారా ఇప్పుడు ఈ స్టేజ్లో ఇలా ఉంది. మనం కరెక్ట్గా ఎప్పుడు దీన్ని స్టాప్ చేసుకోవాలంటే కొంచెం బబుల్స్ లాగా వస్తుందండి, అప్పుడు మనం స్టాప్ చేసుకోవాలి నెయ్యిని. చూసారా ఇలా బబుల్స్ లాగా రావాలి. ఇప్పుడు మనం స్టాప్ చేసుకున్నట్టయితే నెయ్యి మంచి సువాసనతో గుమగుమలాడుతూ ఉంటుందండి. చూసారా ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇది కాస్త చల్లారాక ఒక టీ స్ట్రైనర్ సహాయంతో దీన్ని మనం వడగట్టుకోవాలండి. వేస్టేజ్ అంతా టీ స్ట్రైనర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా వడగట్టుకోవాలి. చూసారా నెయ్యి రెడీ అయిపోయింది. ఎంత బాగా ఈ వేస్టేజ్ అంతా పడేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇంట్లోనే ఎంత ఈజీగా నెయ్యి రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఇలా రవ్వ రవ్వలాగా ఇట్లా ఉంటుందండి. ఇలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి బయట వాటికంటే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.